అందరికీ నమస్కారం విశాఖ రాజధాని కాకుండా అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని గ్యాస్ లీకేజీలో చంద్రబాబు కుట్ర ఉందని విజయసాయిరెడ్డి మాట్లాడటం చాలా సిగ్గుచేటు తప్పుడు ఆరోపణలు చేసేందుకు విజయసాయిరెడ్డి చంద్రబాబు గారికి క్షమాపణ చెప్పాలి రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించడం వైసీపీ నాయకుల అతి తెలివితేటలకి నిదర్శనం ఇది వాళ్ళ చేతకాని వాళ్ళ అసమర్థతకి వాళ్ళ అసమర్థతకు కప్పుపుచ్చినేందుకు చేత చేతకాని పాలనపై ప్రజలు దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు నాయుడు గారి మీద కుట్రలు పన్నుతున్నారు ఇవాళ ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఇచ్చినటువంటి కోటి రూపాయల నష్టపరిహారం ఏదైతే ఉందో ఈరోజు జరిగినటువంటి ఒక ఎంపీకి చెందినటువంటి కంపెనీలో ఒక వ్యక్తి చనిపోతే యాభై లక్షల నష్టపరిహారం ఎందుకు చెల్లించారు ఆయనకి ఆ కంపెనీ నుంచి కోటి రూపాయల నష్టపరిహారం ఎందుకు చెల్లించట్లేదు ప్రభుత్వం వెంటనే దీంట్లో కలగ చేసుకొని దానికి ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తులకి ఎంపీకి చెందినటువంటి ఆ కంపెనీ నుంచి కోటి రూపాయలు ఉన్నటువంటి బాధ్యత వైఎస్ఆర్ పార్టీ మీద ఉంది అలాగే చేతకాని పాలన కప్పుపుచ్చుకునేందుకు ఏదైతే వైసీపీ పాలన ఇవాళ రాష్ట్రంలో ఒక చేతకాని పాలనలాగా తయారైంది ప్రమాదాలు జరుగుతున్న ప్రతిపక్షాలపైన ఆరోపణలు చేయడం అనేది చాలా సిగ్గుచేటు మీకు పరిపాలించడం చేత కాదు మీ పరిపాలనకి అనేక మంది బలైపోతున్నారు ఆ బలైనా సరే మీకు ఎటువంటి సిగ్గు పడకుండా మళ్ళీ ప్రతిపక్షాలని తిప్పికొట్టడం ప్రతిపక్షాల మీద బురద జల్లడం ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారికి అలవాటైపోయింది విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నంలో అడుగుపెట్టి ఎప్పుడైతే ఈ రాష్ట్రాన్ని మూడు రాజధానులను ప్రకటించారో అప్పటి నుంచి విజయసాయి రెడ్డి గారు అడుగు విశాఖపట్నంలో పెట్టాక అన్ని ప్రమాదాలు విశాఖపట్నంలోనే జరుగుతున్నాయి మే ఏడున ఎల్జీ ఫార్మర్స్ స్టెరిన్స్ గ్యాస్ లీకేజ్లో పదిహేను మంది చనిపోయారు మే ఇరవై ఒకటి హెచ్పిసిఎల్ నుండి ప్రమాదకరమైనటువంటి దట్టమైన పొగలతో విశాఖ వాసులు ఉక్కిరి జూన్ ఇరవై ఏడు కర్నూలు జిల్లాలో స్పై ఇండస్ట్రీ ఉమానియా గ్యాస్ లీక్లో ఒకరు మృతి చెందారు జూన్ ఇరవై తొమ్మిది సాయినర్ కంపెనీలో బింజి మెడల్ లీకేజీలో ఇద్దరు చనిపోయారు జూన్ పదమూడు రామ్కి ఫార్ములాలో ఫెయిర్ స్తంభించి ఒకరు మృతి చెందారు ఇలాగా చూసుకుంటూ పోతే రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి ప్రమాదాలు రాష్ట్రంలో ఇలా కంపెనీల్లో ఎప్పుడూ ప్రమాదాలు పోవాల ఇవాళ ఎంపీ రామ్కి గ్రూపుకి చెందినటువంటి కంపెనీకి ఈ కరోనా టైంలో ఈ లాక్డౌన్ టైంలో వాళ్ళకి పర్మిషన్ ఎవరిచ్చారు దాన్ని బట్టబయలు చేయాలా అలాగే మొన్న ఎల్జీ ఫార్మర్స్ కంపెనీకి మీద ఎలాగైతే నిపుణుల కమిటీ చేశారో ఇప్పటి వరకు ఆ కమిటీ ఎందుకు